జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ ప్రాంతం అత్యంత ఎత్తైన ప్రాంతమని, గోదావరి జలాలే శ్రీరామ రక్ష అని, ఈ ప్రాంతంలో రిజర్వాయర్ల ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని తెలిపారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గోదావరి నదీ జలాల కోసం పలు ప్రాజెక్టులు నెలకొల్పామని తెలిపారు. జనగామ నియోజకవర్గంలో రిజర్వాయర్ల ఏర్పాటు కూడా చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాల్లో 55 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 26 లక్షల ఎకరాల భూ పంపిణీ చేశామని అన్నారు. గోదావరి నీళ్లకు పథకం పెట్టి ఒక స్థాయికి తీసుకొచ్చింది, ఒక అందులో ముందుకు నడవకుండా నిత్యం నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి 2 రోజులకు ఒకసారి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఆయన అభివృద్ధి చేస్తామంటే ఈ ఆల్రెడ్ జరిగిందా? ఈ పట్టణాలు అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చెంపద పెట్టగొట్టాలని వాళ్ళకి తెలుసు. 2 రోజులకు ఇచ్చేది ప్రభుత్వమే మాట్లాడింది, వాస్తవాన్ని అంటే ప్రభుత్వానికి ప్రజల విషయాల మీద, అవసరాల మీద శ్రద్ధ లేదు అనేది చాలా సత్యం. ఇక రావాలని చెప్తే నేనేం మాట్లాడాల్సిన అవసరం లేకుంటుంది. వీటికి సమాధానం చెప్పమంటే నిమ్మకం లేదు, సంప్రదలు లేవు, సలహాలు తీసుకోరు, ప్రజల్ని కలవరు, ప్రతిపక్షాలను మాట వినరు, కనీసం అవకాశం ఇవ్వరు. ప్రగతి భవనంతో ఫామ్ హౌస్ పరిమితమై సమావేశాలలో జనాన్ని కూడగొట్టి తను చెప్పేది ఏదో చెప్పి చాలా బాగుందని ఇతరులతోటి మెప్పులు పంపించుకుంటారు.